విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని స్థానిక ఆంజనేయస్వామి గుడి సెంటర్లో టీడీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని టీడీపీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, మహిళా నాయకురాలు మంజుల, బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 73 వసంతాలు పూర్తి చేసుకుని 74వ వసంతానికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మేము సంగం మండలం కేంద్రంలోని ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయించి ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో నిండు నీరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ మండల కేంద్రంలో చలివేంద్రము ప్లస్ వచ్చి కేక్ కటింగ్ చేశాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా దైవం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ మరి పుట్టినరోజు సందర్భంగా మొదటగా శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో పూజ కార్యక్రమం, అనంతరం మరి కేక్ కటింగు, మరి అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మళ్ళా కూడా ఆయన యువకుడులాగానే 73లో కూడా 37 యువకుడులాగానే ఆయన ఇప్పటికి కూడా పనిచేస్తున్నాడు. ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇంకా ఆయన ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు పైబడి ఆయన ఉండాలని, మరి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాల నుంచి మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి సీట్లోనే మా నారా చంద్రబాబు గారిని మేము అంతా చూడాలని మా తెలుగుదేశం పార్టీ సంఘ మండల శాఖ తరపు నుంచి కూడా మేము అందరం కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సైబరాబాద్ సృష్టికర్త మరియు విభజించిన స్వర్ణాంధ్రప్రదేశ్ అమరావతి నగర ప్రదాత, ఒక విజన్ ఉన్న నాయకుడు, మా గౌరవనీయులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73 జన్మదినోత్సవ వేడుకలో ఈరోజు మండల సంఘం గ్రామంలో మేము మా చేతుల మీద జరుపుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. కావున రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మన చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై చంద్రబాబు, జై జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కావలి పట్టణం.